నిత్యం రద్దీగా ఉండే ఆ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యానికి ఆమడ దూరంలో పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిధులు కేటాయించినా ప్రయోజనం కనిపించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలోని వివిధ రాష్టాల నుంచి తరలివచ్చే శ్రీవారి భక్తులతో కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైల్వే స్టేషన్కు ఉత్తరం దక్షిణం వైపు నూతనంగా నిర్మిస్తున్న ప్రవేశ ద్వారం నిర్మాణ పనులు ముందుకు సాగటంలేదు. 2 ఏళ్ల క్రితం దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ ఆధునీకరణ పనులను ఢిల్లీకి చెందిన గుత్తేదారు సంస్థకు అప్పగించారు. 2025 ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా నిర్మాణాలు ఓ కొలిక్కి చెలా కనిపించడం లేదు. దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తుల భవనంతో పాటు భూగర్భ పార్కింగ్ నిర్మాణం చేపట్టారు. దిగువ అంతస్తులో రైళ్ల రాకపోకలు, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, 2 అంతస్తులో కామన్ వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, మరుగుదొడ్లు, క్లాక్ రూమ్, 3 అంతస్తులో రన్నింగ్ రూమ్, టీటీఈ విశ్రాంత గదులతో పాటు స్టాళ్లు ఏర్పాటు కావాల్సి ఉంది. దక్షిణం వైపు ప్రస్తుతం 80% పనులు పూర్తి కాగా ఉత్తరం వైపు 50% కూడా పూర్తి కాలేదు. కోటి శాంక్షన్ చేసిన తర్వాత వర్క్ కొంచెం స్లోగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 1500 కోట్లే దానికి ఖర్చు పెట్టారు. రోజుకు 100 ట్రైన్లు వస్తున్నాయి. 120,000 మంది యాత్రికులు తిరుపతికి వస్తున్నారు. ఈరోజు చికాగో, న్యూయార్క్, డెట్రాయిట్ రైల్వే స్టేషన్లో చూస్తే వర్షం వస్తే ఎక్కడ మన తడవదు ట్రైన్. అన్నిటి షెల్టర్లు వేసేస్తున్నారు. ప్రతి 5 బోగీలకి ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి. రోజుకి 125 కోట్ల కలెక్షన్ మనకు వస్తుంది. యాత్రికులకి కావాల్సిన ప్లాట్ఫారాల్లో చాలటం లేదు. బాలాజీ డివిజన్ కూడా అవసరం. తిరుపతిని ఇంటర్నేషనల్ మోడల్ స్టేషన్గా చేస్తే ప్రపంచంలోనే తిరుపతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ముందు పక్క పార్కింగ్ లేదు మనకు. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. యాత్రికుల సౌకర్యార్థం కొత్త ట్రైన్స్ ఏర్పాటు చేయాల్సిన వస్తుంది. అన్ని పుణ్యక్షేత్రానికి తిరుపతి నుంచి బయలుదేరడానికి ట్రైన్స్ ఏర్పాటు చేయాలి. ఆధునీకరణ కోసం ఉత్తరం వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారాన్ని, ప్రయాణికులు వేచి ఉండే ఏసీ, స్లీపర్ వెయిటింగ్ హాల్, ఫుడ్ కోర్టులు కూల్చేశారు. పనుల్లో జాప్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.